నిరసనల పేరుతో సీఎంని దూషించడం కరెక్ట్ కాదు అంటున్నారు మంత్రి పేర్ని నాని. దానివల్ల సమస్య పరిష్కారం కాదు అంటున్నారు. ఉద్యోగులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉందన్నారు. మేము మొండిగా ఉంటే కదా అనేది చెప్తున్నది. ఆ మొండిగా ఉండే దాంట్లో ఎక్కడ చెప్పుడు మాటలు వినబాకండి. ఆడు ఇల్లి ఆళ్ళు గిల్లాడని, చంద్రబాబు గిల్లాడని, ఇంకోటి గిల్లాడని చెప్పని బూతులు మాట్లాడబాకండి, అసభ్యంగా మాట్లాడబాకండి. మనందరం ప్రేమతో గెలిపించుకున్నటువంటి గౌరవప్రదమైనటువంటి మనందరి ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి గురించి ఎవడో గెలితే అసభ్యంగా మాట్లాడటం అనేది ఎంతవరకు ధర్మం? 10 మందికి పాఠం చెప్పాల్సినటువంటి మనం, 10 మందికి ఆదర్శంగా నిలవాల్సిన వాళ్ళం, ఈ సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన మనం, 10 మందికి విద్యాబుద్ధులు నేర్పాల్సిన వాళ్ళం, ఈ సమాజానికి మంచి పౌరులను తయారు చేసిన మనం, తయారు చేయాల్సినటువంటి మనం అసభ్యంగా ఒక ముఖ్యమంత్రి గురించి మాట్లాడటం ధర్మమా? ఇది ఏం సాధిస్తారు? వచ్చేస్తా హెచ్ఆర్ఏ వచ్చేస్తా అసభ్యంగా మాట్లాడితే, శాపనార్థాలు పెడితే అయ్యిపోయి ఏ అయిపోయామంటే వచ్చేస్తా? ఇదా పిల్లలకు నేర్పే పాఠాలు మీరు? ఎస్ ధర్మంగా పోట్లాడండి, మాట్లాడండి, ఉద్యమం చేయండి. కాదనేది ఎవరన్నారు? ఎవరన్నారు ఉద్యమం చేయొద్దని ఎవరన్నారు? చేయండి, సంప్రదింపులకు రండి, కూర్చుందాం మాట్లాడదాం అని చెప్పినే మాట్లాడుతున్నాం కదా. మొత్తానికి పీఆర్సీ ఫైట్ అనేక ఊహించని మలుపులు తిరిగి చివరికి సమ్మెకు దారితీస్తుంది. మరి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సమ్మెకు వెళ్లకుండా ఉద్యోగులను శాంతింపజేయగలుగుతుందా? ఫిబ్రవరి 7 లోపు ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటుందా అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.